మరి నీ ప్రయత్నం నిరంతరం కొనసాగితే విజయం ఎందుకు నీకు పాదాక్రాంతం కాదు? సినిమాల్లోనో షికారుల్లోనో పనికిరాని కబుర్లలోనో నిద్రలోనో బద్ధకంలోనో వృధా చేస్తున్నారా? భవిష్యత్తును నిర్మించుకోవడానికి పెట్టుబడిగా పెడుతున్నారా? ఆలోచించండి విద్యార్థులారా. మీరు మీ అలవాట్లను మంచి అలవాట్లుగా చేసుకోండి, మీ భవిష్యత్తు చాలా మంచిగా మారిపోతుంది. కోల్పోయిన దాని గురించి బాధపడకండి, అంతకంటే గొప్ప అవకాశాలతో రేపు సిద్ధంగా ఉంది. ట్రై అండ్ ట్రై అంటిల్ యూ డై. విన్నర్స్ ఆర్ నెవర్ క్విట్, క్విట్టర్స్ ఆర్ నెవర్ విన్. లేని అవకాశాల కోసం కాదు, ఉన్న అవకాశాలను ఉపయోగించుకోండి. ఉన్నతంగా ఉత్తమంగా ఎదగండి, దేశాన్ని ఉన్నతంగా ఉత్తమంగా తీర్చిదిద్దండి. ప్రపంచంలో అద్భుతాలు సృష్టించినటువంటి ఎవరినైనా చూడండి, వాళ్ళు అద్భుతమైన విజయం సాధించారంటే ఘోరాతి ఘోరమైనటువంటి కష్టాన్ని అధిగమించారు. ఒక నిజమైన ఆటగాడిలా ఉండండి, ఏ రంగంలో అయినా సరే మీరు గెలుస్తారు, గెలవాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. దేవుడా రక్షించు నా దేశాన్ని, పవిత్రుల నుండి పతివ్రతల నుండి పెద్ద మనుషుల నుండి పెద్ద పులుల నుండి నీతుల రెండు నాలుకల సాచి ఉన్న నిరుహేతుక కృపా సర్పాల నుండి అంటూ ఆ దైవాన్ని ప్రార్థిస్తూ ఈ ఎపిసోడ్ని ప్రారంభిస్తున్నాను. సహనంతో చేసే ప్రయత్నం నీకు ధైర్యాన్ని ఇస్తుంది, కసితో చేసే ప్రయత్నం నీ కష్టాన్ని దూరం చేస్తుంది, నిరంతరం చేసే ప్రయత్నం నిన్ను విజేతగా నిలబెడుతుంది. నేను జనవరి 1, 2021 సహనంతో ధైర్యంతో కసితో తొలి అడుగు వేయటం జరిగింది. మీ అందరి ఆదరాభిమానాలతో మీరు చూస్తున్న 53వ ఎపిసోడ్ దాకా రావటం జరిగింది. ఈ విజేత అనే ఈ కార్యక్రమాన్ని ఎందుకు ప్రారంభించాము అంటే, వివేకానందుడు ఒక అద్భుతమైన మాట చెప్పడం జరుగుతుంది. నేడు భారతదేశానికి కావలసింది వేలాది యువతి యువకుల త్యాగం, వజ్ర సంకల్పం, సాగర గర్భంలో సైతం వెళ్ళి మృత్యువుతో ముఖాముఖి పోరాడగలిగే దీశక్తి. అలాంటి యువకుల్ని 100 మంది నాకివ్వండి, భారతదేశాన్ని నేను అద్భుత దేశంగా తీర్చిదిద్దుతాను అంటాడు వివేకానందుడు. అలాంటి దీశక్తి, అలాంటి వజ్ర సంకల్పం కలిగినటువంటి యువకులను తీర్చిదిద్దడమే విజేత కార్యక్రమం యొక్క లక్ష్యం. శ్రీశ్రీ ఓ సందర్భంలో అంటారు, కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు, బామ్మల ముత్తాతల భావాలకి దాసులు అని. అలాంటి యువకులను కొంతమంది యువకులు జీవన నవజీవన సమాజ నిర్మాతలు అనే స్థాయికి తీసుకురావటమే ఈ విజేత కార్యక్రమం యొక్క ఆశయం. ఇలాంటి ఆశయం, ఇలాంటి లక్ష్యంతో విజేత కార్యక్రమం ఇంత విజయవంతం కావటానికి నాకు పూర్తిగా సహకరించినటువంటి శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధినేత జి శ్యామ్ గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక ఈ వారం ఎపిసోడ్, గత సంవత్సరం పాటు నేను విద్యార్థులకు ఇచ్చినటువంటి సందేశాన్ని సంక్షిప్త రూపంలో మీ ముందుంచేటటువంటి ప్రయత్నాన్ని చేస్తాను. ఈ సందేశాన్ని సహజంగా నేను విద్యార్థులను మిత్రమా అని, నాన్న అని, తల్లి అని సంబోధిస్తూ ఉంటాను. అదే సంబోధనతో మీ ముందుంచే ప్రయత్నాన్ని చేస్తాను, వినండి. ఓ నా మిత్రమా, నీ ఆశలను ఆశయాలను సాధించటం కోసం పరిగెత్తు. కేవలం గమ్యాన్నే కాదు, గమనాన్ని కూడా ప్రేమిస్తూ పరిగెత్తు. నైతిక విలువలకు నిలువెత్తు నిదర్శనంగా ఉండేందుకు పరిగెత్తు. నీ పరుగులో వేగం తగ్గినా పర్వాలేదు, విలువలు తగ్గడానికి వీల్లేదు.
విలువలను వదిలి విజయం సాధించటం కంటే విలువల కోసం ఓడిపోవటం మంచిది. చూడు నాన్న, నీ ఆలోచనలకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వి, కానీ వాటిని విశృంఖలత్వానికి దూరంగా ఉంచు. ఈ ప్రయాణంలో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు నీ జీవితంలోకి వస్తారు, కానీ నువ్వు అందరికీ మంచినే ఇవ్వి. చెడుని కూడా ఉత్తమమైన మంచితో కడిగే ప్రయత్నం చెయ్యి. చూడు తల్లి, ఈ ప్రయాణంలో గెలుపోటములు నీకు ఎదురవుతాయి. గెలుపుని ఆస్వాదించు, ఆగిపోకు. గెలుపు వల్ల వినయం రావాలి, విర్ర వేగకూడదు. ఓటమి ఎదురైతే దాని నుండి పాఠం నేర్చుకో, దానిలో పాతుకుపోకు. నేడు గెలిచిన ప్రతి ఒక్కరూ ఒకప్పుడు ఓడిపోయిన వారే. ఒక్కటి మాత్రం నిజం, గెలుపోటములు శాశ్వతం కాదు, అవి మన జీవితంలో ఒక భాగం మాత్రమే. జాగ్రత్త తల్లి, నీ చుట్టూ నివురుగప్పిన నిప్పులుంటాయి, నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే కాల్చేస్తాయి. నీ చుట్టూ గోముఖ వ్యాఘ్రాలుంటాయి, అలసత్వం వహిస్తే తినేస్తాయి. జాగ్రత్త, దెబ్బ తగలడానికి ముందే జాగ్రత్త పడాలి. తగిలిన తరువాత బాధ తప్ప ఏమీ మిగలదు. నువ్వు కోపంగా ఉన్నప్పుడు సమాధానం చెప్పకు, అప్పుడు నీ నోరు నీ అదుపులో ఉండదు, అది ప్రమాదాన్ని తెస్తుంది. నువ్వు బాధలో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోకు, అప్పుడు నీ మనసు నీ అదుపులో ఉండదు. ఆనందంగా ఉన్నప్పుడు ఎవరికీ మాట ఇవ్వకు, అప్పుడు నీ మెదడు నిర్లక్ష్యంగా ఉంటుంది. చూడు నాన్న, అందం వల్ల ఐశ్వర్యం వల్ల అధికారం వల్ల వచ్చే గుర్తింపు అవి ఉన్నంత వరకే ఉంటాయి, కానీ వ్యక్తిత్వం వల్ల విజ్ఞానం వల్ల సేవ వల్ల వచ్చే గుర్తింపు భూమి ఉన్నంత వరకు ఉంటాయి. నువ్వు బాధ్యతలను భారాలుగా భావించకు, బాధ్యతలను అవకాశాలుగా తీసుకో. నీ బాధ్యతలను శ్రద్ధతో నిర్వహించు. ఎంత శ్రద్ధగా చెయ్యాలి అంటే నీ పని ఈ ప్రపంచానికి నిన్ను పరిచయం చెయ్యాలి. నువ్వు చేస్తున్న పనిని ఆనందించు. నీ పని నీకు ఆనందాన్ని ఇవ్వకపోతే నీ జీవితంలో ఎక్కువ సమయం బాధతో నిండిపోతుంది. ఆనందం కోసం ఎక్కడెక్కడికో వెళ్లకు, నీ పనిలో నీ ఆనందం వెతుక్కు. తాత్కాలిక ఆనందాల వెంట పడితే శాశ్వత ఆనందాలను కోల్పోతావు. ఈ ప్రపంచంలో నిన్ను ఆకర్షించే తాత్కాలిక ఆనందాలు చాలా ఉంటాయి, అవి నిన్ను నీ లక్ష్యం నుండి దూరం చేస్తాయి. నీ జీవితపు రిమోట్ని ఇంకొకరి చేతికి ఇవ్వకు. ఒక వ్యక్తి మాట వల్ల, ఒక పరిస్థితి వల్ల నువ్వు బాధపడకు. వారు ప్రేక్షకులు మాత్రమే. సరదాగా ఒక మాట అని ఖాళీగా కూర్చుంటారు. వాటి గురించి ఆలోచిస్తే మన రిమోట్ వారి చేతుల్లో ఉన్నట్లే. ఈ ప్రయాణంలో ఎత్తు పల్లాలుంటాయి, స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. నీ గమ్యాన్ని చేరేదాకా ఎక్కడా నువ్వు ఆగకూడదు. నీ వేగం తగ్గినా పర్వాలేదు, కానీ నీ ప్రయాణాన్ని, గెలుపు కోసం నీ ప్రయత్నాన్ని ఆపకు. ఈ ప్రపంచంలో దేవుడు ఏదైనా అద్భుతాన్ని సృష్టించాలి అనుకుంటే నీలాంటి ఒక ప్రాణికి ప్రాణం పోస్తాడో, తాను చెయ్యాలనుకున్న అద్భుతాన్ని చేసి చూపిస్తాడు. అలా జన్మించిన ప్రాణివే నువ్వు. నువ్వొక అద్భుతం అనే విషయాన్ని మరిచిపోకు. అనుకున్న సమయానికి నిద్ర లేవకపోతే అనుకున్న ఆశయాన్ని ఎలా సాధిస్తావు? సమస్యలను అద్దంలో చూడు, వాటి వెనుకున్న అవకాశాలను భూతద్దంలో చూడు. విజయం నీ పాదాక్రాంతమవుతుంది. పరిస్థితులు బలహీనుల్ని శాసిస్తాయి, వివేకవంతులకి ఉపకరిస్తాయి, విజేతలను తయారు చేస్తాయి. నువ్వు ఆ పరిస్థితులకి ఎలా స్పందిస్తావనేదే నీ భవిష్యత్తు. ప్రతి క్షణం నీకు రెండు అవకాశాలను ఇస్తుంది, ఒకటి గెలవటానికి, రెండు ఓడిపోవటానికి. నువ్వు ఆ క్షణాన్ని వాడుకుంటే గెలుస్తావు, వృధా చేస్తే ఓడిపోతావు. దేవుడు ఈ ప్రపంచంలో గెలిచేవారు ఓడేవారు అనే రెండు జాతులను సృష్టించలేదు.
అందరినీ విజేతలుగానే సృష్టించాడు. కొంతమంది తమకున్న సమయాన్ని, అవకాశాలను, నైపుణ్యాలను ఉపయోగించుకుని విజేతలుగా మారతారు. మరికొందరు తమకున్న నైపుణ్యాలను, అవకాశాలను, సమయాన్ని వృధా చేసి పరాజితులుగా మారతారు. మరి నువ్వేం చేస్తున్నావు? మిత్రమా, ఒక విషయం తెలుసుకో. మనుషులు తమ ఆలోచనలు మార్చుకోవడం ద్వారా తమ జీవితాలను మార్చుకోవచ్చు. సాధించాలి అనే సంకల్పం నీదైతే అధపాతాళంలో ఉన్న అద్భుతాలను సృష్టించగలవు, వినాశనం నుండి కూడా విజయ బావుట ఎగరవేయగలవు, అన్నీ కోల్పోయినా విజయాన్ని అందుకోగలవు. సాధించగలను అనే నీ నమ్మకం నిన్ను అగాధం నుండి ఆకాశం వైపు తీసుకువెళుతుంది, అమావాస్య చీకటిలో ఆశాకిరణంగా నడిపిస్తుంది. బ్రతుకుతాను అనే నమ్మకం మరణాన్ని సైతం జయింపచేస్తుంది, గెలుస్తాను అనే నమ్మకం వాటమిని సైతం విజయంగా మారుస్తుంది. సమస్యలు చుట్టుముట్టాయని, పరిస్థితులు కలిసి రావటం లేదని, అవకాశాలు ఆగిపోయాయని ఆగిపోతామా? వాటిని ధైర్యంతో ఎదిరించి, ఓర్పుతో ఓడించి ముందుకు సాగిపోతామా అనేదే జీవితం. విజేత పరిస్థితులు ఎలా ఉన్నా తన ప్రయత్నాన్ని ఆపడు. సమస్యలు ఎన్ని ఉన్నా తను ధైర్యం కోల్పోడు. తాను వేసిన ఎన్ని ప్రణాళికలు ఛిద్రమైనా సహనంతో మరో ప్రణాళిక వేసుకుంటూ గెలుపు కోసం ముందుకు సాగిపోతాడు. మంచి అలవాట్లు నీ భవిష్యత్తుకి బంగారు బాట వేస్తాయి, చెడు అలవాట్లు నీ భవిష్యత్తుని కాల్చి బూడిద చేస్తాయి. మంచి అలవాట్లు నిన్ను ఆరోగ్యవంతుణ్ణి చేస్తాయి, చెడు అలవాట్లు నిన్ను రోగిష్ఠిని చేస్తాయి. చాలామంది ఎందుకు బాగుపడటం లేదు అంటే అతడి వద్ద డబ్బు లేక బాగుపడటం లేదు అని అనుకుంటారు. కానీ ఆ వ్యక్తులకు చేసే పని పట్ల శ్రద్ధ లేకపోవటం వల్ల వారు బాగుపడరు. ఈ సంవత్సరం పాటు నేను ఇచ్చినటువంటి సందేశాలలో ముఖ్యమైన అంశాల యొక్క సమాహారాన్ని మీరు చూశారు. ఈ డిసెంబర్ 31 ఈ సంవత్సరానికి చిట్ట చివరి రోజు, రాబోయే సంవత్సరానికి ఇది నాంది పలికేటటువంటి రోజు. ఈరోజు మనం ఏం చేయాలి? జార్జ్ బెర్నార్డ్ షా ఒక అద్భుతమైన మాట అంటాడు, గతం ఒక చెల్లని చెక్కు, భవిష్యత్తు ప్రామిసరీ నోటు, ప్రస్తుతమే చేతిలో నగదు అని చెప్పి ప్రస్తుతాన్ని ఉపయోగించుకుని అద్భుతమైన భవిష్యత్తును నిర్మించాలి, రేపటికి చక్కటి గతాన్ని తయారు చేసుకోవాలి. ఈరోజు మనం చేయాల్సింది, గత సంవత్సరం నేను సాధించిన విజయాలెన్ని, ఓడిన ఓటములెన్ని, నేర్చుకున్న పాఠాలెన్ని, నేర్చుకోవలసిన విషయాలెన్ని అని మనల్ని మనం సమీక్షించుకోవాలి, భవిష్యత్తు ప్రణాళికలను రచించుకోవాలి. రాబోయే సంవత్సరంలో విజేత కార్యక్రమం కొత్త హంగులు, కొత్త విధానాలతో మీ ముందుకు రాబోతుంది. ఎంతోమంది స్ఫూర్తిదాయక వ్యక్తుల యొక్క చరిత్రలను, వారి యొక్క విజయ గీతికలను మీ ముందుంచే ప్రయత్నాన్ని చేస్తాను. మహానుభావులు రాసినటువంటి పుస్తకాల వెలుగులో వారు ఇచ్చినటువంటి సందేశాన్ని మీ ముందుంచే ప్రయత్నాన్ని చేస్తాను. ఎన్నో అద్భుతమైన గ్రంథాలలో ఉన్నటువంటి స్ఫూర్తిదాయక అంశాలని మీ ముందుంచే ప్రయత్నాన్ని చేస్తాను. మిమ్మల్ని విజేతలుగా నిలబెట్టడం కోసమే ప్రారంభించిన ఈ కార్యక్రమం మిమ్మల్ని విజేతలుగా చేసే వరకు ఈ ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది. ఎందువలనంటే, మీరు గెలిస్తే మీ కుటుంబం గెలుస్తుంది, మీరు గెలిస్తే మన రాష్ట్రం గెలుస్తుంది, మీరు గెలిస్తే మన దేశం గెలుస్తుంది. మీరు గెలిచి దేశాన్ని గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నా ఈ ప్రసంగానికి నిత్యమంగళం నిర్దేశిస్తూ, స్వస్తి వాక్యాలు సంధానిస్తూ, యథార్థ జీవిత యథార్థ దృశ్యం పునాదిగా ఇక జనించబోయే నవభారతానికి మీరంతా నాంది పలకాలని ఆశిస్తూ ఆంక్షిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.